హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్ ఫర్ సేల్. గైస్, చాండ్ రోల్ అయిపోతుంది అనమాట. మనం కార్ ఫర్ సేల్ అయితే గేమ్ ఆడక ఓకే, చాలా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. ఇవైతే మనం మిస్ అయిపోయినాం. లెట్స్ గో గైస్, ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనం చెక్ చేద్దాం అనమాట. ప్రెసెంట్ ఇప్పుడే మనం లేచినాం, లెట్స్ గో. ఈ రోజు ఏదో అన్పేడ్ బిల్స్ ఉన్నది అనమాట గైస్. గేమ్ స్టార్టింగ్ లో అయితే మనం లోన్ తీసుకున్నాం, అది ఇప్పటికైతే కట్టుకుంటూనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకో ఏమో, అమ్మో 40,000 డాలర్స్ అట. ఓవర్ నైన్ 40,000 డాలర్స్ అట. ఒకసారి మనం నైబర్హుడ్ లో ఒకసారి రౌండ్ అయితే వేసేద్దాం అనమాట. మన కొత్త అప్డేట్ తర్వాత ఏమైనా కొత్త కార్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారని చూసేద్దాం గైస్. అవే డొక్కు కార్లు అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇది కూడా అదే డొక్కు కారు. లెట్స్ గో గైస్. నాకు తెలిసి అవే డొక్కు కార్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. అయ్యయ్యో గైస్, ఈ కార్స్ అయితే మనకేం అక్కర్లేదు. పదండి మనం ఎన్నిసి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్ గా. మనం ఛానల్ అయిపోతుంది, మన షోరూమ్ అయితే చూసుకోక మన మిస్టర్ గ్యారేజ్ అయితే ఓపెన్ చేసేయాలి. అలాగే మన దగ్గర 48 లైక్స్ అయితే ఉన్నాయి గైస్. చూద్దాం మరి ఈ రోజు ఏదైనా రేర్ కార్ వస్తుందా లేదా అనేది. ఓకే, లెట్స్ గో. ఓ, కొంచెం మొత్తం కలర్స్ అన్ని మార్చేసిండ అనమాట మన కార్ ఫర్ సేల్ డెవలపర్స్ వచ్చేసరికి. లెట్స్ గో, మన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్ గా. అదే గైస్, వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి అనమాట, ఎందుకంటే రీసెంట్గా అయితే హౌస్ షిఫ్ట్ అయిపోయినా. మీకు ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చేంజ్ అయిపోయి ఉంటే తెలిసే ఉంటుంది. కాబట్టి గైస్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి వైఫై కూడా ఫిట్ చేపిస్తున్నాయి, ఇప్పటి నుంచి ఫటాఫట్ అయితే వీడియోస్ వస్తాయి. ఓకేనా, లేట్ అయితే అసలు అవ్వదు. ఓకే, లెట్స్ గో. ప్రజెంట్ మన దగ్గర సూపర్ డూపర్ రేర్ కార్స్ అయితే ఉన్నాయి, పర్లేదు. అలాగే చూడండి, అన్ని మన గ్యారేజ్లో ఉన్న నెంబర్ వన్ రేర్ కార్ అంటే ఇదే. దాని తర్వాత వచ్చేసరికి ఓకే, అయ్యో మన ఫెరారీ 3XX ఏడబోయిందిరా, అమ్మేసావు మన ఫెరారీ 3XX. ఓకే, ఇది మన పోర్షు. ఏడబడితే ఆడబడేసిన గైస్ కార్స్ వచ్చేసరికి లాస్ట్ ఎపిసోడ్ తర్వాత. ఇప్పుడైతే మంచిగా ఖర్చు డీసెంట్గా అయితే పెట్టేద్దాం అనమాట. లెట్స్ గో. ఒకసారి మన పైన కరెక్షన్ దగ్గర కూడా వెళ్ళిపోతాం. కాకపోతే దానికన్నా ముందు, అయ్యో బాబు ఇదేంది మన ఆడి ఇంత దూరం వచ్చేసింది, ఏ దీనికదే నడిచేసుకుపోతుంది ఏంది. ఓకే పదండి, మన ఆడిని కూడా కరెక్ట్ లైన్లో అయితే ఫిట్ చేసేద్దాం అనమాట. ఇడబెడదాం, మరి ఇక్కడ లైన్ లేనట్టున్నదిగా. ఒక్క నిమిషం గైస్, మన వావ్, మన ఆడి సౌండ్ మాత్రం వేరే లెవెల్ అయితే వస్తుంది. లెట్స్ గో, మన ఆడి ఇక్కడైతే ప్రెసెంట్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, బంగారం అయినా ఉండు. ఇక పదండి గైస్, ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాం అనమాట. నాకు తెలిసి పైన కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం లైన్ ప్రకారం పెట్టినా అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మాత్రం మంచి డీసెంట్గా అయితే ఉన్నాయి చూడండి అన్ని కార్స్ అయితే. వావ్, ఇలా పెట్టుకోవాలి గైస్ అన్ని అయితే. లెట్స్ గో. ఒకసారి అయితే ఓ, ఈరోజు కార్ మార్కెట్ లేదు, కార్ యాక్షన్ లేదు. లెట్స్ గో గైస్, ఒకసారి మన గ్యారేజ్ దగ్గర కూడా వెళ్ళేసేద్దాం. మన సూపరా ఏంది, మన పర్సనల్ సూపర్ ఎక్కడైనా ఉన్నదా? అబ్బా, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే కార్ అయితే వాడుతున్నాం అనమాట. ఎవరికైతే గుర్తున్నా తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఓకే, లెట్స్ గో. ఒక్కసారి మనం ఏమైనా అప్డేట్స్ వచ్చినా చూసేద్దాం అనమాట. ప్రజెంట్ ఇందులో కూడా ఏం లేవు, ఇక్కడ ఏం అప్డేట్స్ రాలేదు. ఓకే, ఇక్కడ గైస్ కార్ యాక్షన్లో ఇంతవరకు మనకైతే జీటీఆర్ అయితే రాలేదనమాట. చూడాలి మరి, ఈ రోజు లక్ ఉంటే తప్పకుండా మన జీటీఆర్ కార్ యాక్షన్లో వస్తే సూపర్ అనమాట. ఫుల్ హ్యాపీ, లెట్స్ గో. వావ్, షార్ట్స్ అదర కొట్టేస్తుంది. ఓకే, డ్యామేజ్ అయిపోయింది. దీన్ని మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టేస్తున్నాం అనమాట కార్ని మనం. లెట్స్ గో. అసలు చూసుకోవట్లేదు, ఈ దేన్ని పడితే దాన్ని గుద్దేస్తున్నాం. అట్లా ఉంటుంది అనమాట. అయినా చూడండి, మళ్ళీ భలే వెళ్తుంది అనమాట కారు. ఓకే పదండి గైస్, ఒకసారి అయితే మనం ఒకసారి మ్యాప్ చూడే అయితే రౌండ్ వేసేద్దాం, ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనేది. ఎందుకంటే చాలా అప్డేట్స్ మనం మిస్ అయిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది, మీరు వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు. కాకపోతే నేను మర్చిపోయినా అనమాట మన కార్ ఫర్ సేల్ గురించి. కొంచెం బిజీ ఉండే ఇది హౌస్ షిఫ్టింగ్లో. ఈ హౌస్ షిఫ్టింగ్ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి అన్ని గేమ్స్ ఫటాఫట్ వస్తాయి చూడండి మన సెకండ్ ఛానల్లో. అలాగే ఫార్మింగ్ సిమ్యులేటర్ అయితే ఆడదాం అనుకుంటున్నాం, మీరు ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఓకే, మస్టాంగ్ అయితే ఉన్నది అనమాట మన నైబర్హుడ్లో. లెట్స్ గో. మస్టాంగ్తో పాటు ఓకే, ఇది వచ్చేసరికి నార్మల్ కారు, ఇది కూడా నార్మల్ కారే. లెట్స్ గో, ఇంకా చూద్దాం గైస్. ఇంకా మన నైబర్హుడ్ వచ్చేసరికి మొత్తం అయితే చుట్టూ తిరిగి చూద్దాం అనమాట. ఎవరో చెప్పినారు రేర్ కార్స్ కూడా అమ్ముతున్నారని మన నైబర్హుడ్లో, అందుకే కొంచెం సర్చ్ అయితే వేస్తున్నాం మన నైబర్హుడ్లో. ఓకే, ఈడ మాత్రం నాకు ఎటువంటి రేర్ కార్స్ అయితే అవ్వబడట్లేదు, అన్ని డొక్కు కార్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మనోళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిల్లా. లెట్స్ గో. ఇక పదండి, మన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అమ్మ, వీడు చూడండి ఎంత ఫాస్ట్గా టర్న్ తీసుకుంటుండో. లెట్స్ గో. దుమ్మ చాలే అయిపోయిందిరా, సారీ మామా. నా కార్ అయితే మంచిగా రిపేర్ చేసుకుంటా కానీ పాపం మాన్ కార్ని కూడా గుద్దుబాటు దొబ్బినా. లెట్స్ గో. షార్ట్ కట్లో మనం మన రెడ్ బార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి రెడ్ బార్ దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం అనమాట, ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అనేది. ఓకే ఓకే, వీడు మాత్రం ఎప్పుడు ఇలా ఇన్న ఉంటావా మామను. ఓ, సెల్ పార్ట్స్. ఓకే, ఇదైతే ఇంకా రాలేదు అనమాట, ఇదన్నీ మనకు ఉన్నాయి ఆల్రెడీ. అలాగే ఇందులో వచ్చేసరికి సేమ్ అవే గేమ్స్ అనమాట. అయ్యో, ఇక్కడ ఏదో కొత్త గేమ్ వచ్చేసింది గైస్ ఇక్కడ. అయ్యో బాబోయ్, ఏంది బ్లాక్ జాక్ పేస్ 322 డీలర్ స్టాండ్స్ అండ్ 17 అట, ఇన్సూరెన్స్ పేస్ 221. ఓకే, ఈ గేమ్ గురించి మనకు అసలు ఐడియా లేదనమాట. ఏదో నొక్కేద్దాం, పై నొక్కేద్దాం. పామ్మో, ఓకే ఓకే గైస్, నేను ఏదో వేసేసిన అనమాట. డూ యూ వాంట్ టు గెట్ ఇన్సూరెన్స్? ఎస్, మనకి ఇన్సూరెన్స్ కావాలి. కమా, నిచ్చేరామా పూర్ణిమా లాస్ట్. ఓకే, ఇక బయటికి వెళ్ళిపోదాం గైస్. ఇక నా వల్ల కాదు, డబ్బులు వెళ్ళిపోయినట్టున్నాయి ఏంటియో. ఓకే, బయటికి పంపించంటారా రే అమ్మయ్యా. గైస్, మన వల్ల కాదు, ఎందుకంటే అవన్నీ స్కామ్ గేమ్స్ అనమాట. అసలు అంతే, అసలు అందులో అయితే చెయ్యి కూడా పెట్టకూడదు. కాబట్టి నేను పెట్టేసినా ఇక మనం
ఏం కదండి, పోతే పోనండి. కొంచెం మా దగ్గర అంత అమౌంట్ ఉన్నది, అంత అమౌంట్ పెట్టి పోయి కూకున్నాం అనుకోండి కథమే అనమాట, మొత్తం ఉన్నదంతా పోతుంది. లెట్స్ గో గైస్. అలాగే ఏదన్నా మన సూపర్ కార్ ఇక్కడ రేస్లో ఉందో చూసేద్దాం అనమాట. ఓకే, చాంద్రో తర్వాత వచ్చిన ఏదైనా రేర్ కార్ అబ్బా, అన్ని డొక్క కార్లే ఉన్నాయి కాబట్టి వాటితో రేస్ చేసే బదులు పోయి ఇంటికాడ పడుకునేది బెటర్ అనమాట, చాలా బెటర్. ఓకే, ఇక్కడ ఏదో మార్పు, ఓకే ఏం మారలేదు, అట్నే ఉన్నది. దూరం నుంచి చూస్తే ఏదో కొంచెం డిఫరెంట్ అయితే ఓపెడ్ అనమాట. లెట్స్ గో గైస్, షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, మన కార్ ఇక్కడ పార్క్ చేసేసి రేపు కార్ మార్కెట్ వస్తే బాగుంటుంది అనుకుంటా. జల్ది జల్ది కార్ మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు మనం అయితే వెయిట్ చేసి చూడాలి కాబట్టి పదండి. కార్ మార్కెట్ అవ్వాలా, ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేసి మనం స్లీప్ అయ్యాలన్నమాట. లెట్స్ గో. ఎదురా మామా, నా బెడ్ 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 బెడ్. లెట్స్ గో, గుడ్ నైట్. ఆల్రెడీ గైస్, ఫైనల్లీ ఈ రోజుసరికి కార్ మార్కెట్ అయితే ఓపెన్ ఉందన్నమాట. పదండి, ఫాస్ట్ ఫాస్ట్ అయితే కార్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా కార్స్ మనం సేల్కి అయితే పెడదాం అనమాట, ఓకేనా? చాలా రోజుల నుంచి మన కార్స్ అన్ని సేల్కి అయితే పెట్టట్లేదు గైస్, కొనే వదిలిపెడుతున్నాం అనమాట. లెట్స్ గో. ఇక్కడ రెండు లంబోర్గినీస్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే సేల్కి అయితే పెట్టేద్దాం మనం. ఓకే, లెట్స్ గో. ఏమున్నాయి మామ మన దగ్గర? ఆడి ఆర్ కాదు, లంబోర్గిని నాటింది ఆఫీసా? అయ్యో, లంబోర్గిని ఖర్చు ఇది ఎక్కడన్నదరా మరి, బయట ఉన్నట్టున్నది. ఓకే ఓకే, దీన్ని అయితే సేల్కి పెట్టేద్దాం గైస్. దీని పిక్చర్స్ ఆల్రెడీ మా దగ్గర ఫుల్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి గోల్డెన్ లంబోర్గిని పెట్టేద్దాం. కార్ ఫర్ సేల్, ఫర్ సేల్, కమాన్ గైస్. దీని అయితే 9 lakhs అయితే పెడుతున్నారు అనమాట, చూద్దాం మరి మనోడు ఎంత కడుగుతాడో. అలాగే ఇంకా మన దగ్గర ఆడి ఉన్న దీన్ని కూడా సేల్కి అయితే పెట్టేద్దాం గైస్, మనకైతే చాలా అవసరం అనమాట మనీ ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఒకవేళ మనం సూపర్ కార్ కొనాలి, కార్ ఫర్ సేల్ మన కార్ ఆక్షన్ లో సూపర్ కార్ వస్తే కొనడానికి మన దగ్గర మనీ చాలా అయితే ఉండాలన్నమాట. ఓకే, కార్ ఫర్ సేల్, దీని వచ్చరికి 10 lakhs అయితే పెడదాం అనమాట. ఓకే, 10 lakhs అయితే పెట్టేసా. లేట్స్ గో గైస్, ఒక 10 lakhs, ఒక 9 lakhs. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ వచ్చేసరికి ఓపెన్ చేయాలి నేను. ఆఫీస్ ఓపెన్ చేయ ముందుకే ఇక్కడైతే సేల్కి పెట్టేసినా. లేట్స్ గో, ఆఫీస్ ఓపెన్ చేసేసిన, ఆఫీస్ ఆఫీస్ అయితే ఓపెన్ చేసేసినాం. ఇదైతే నీట్గా కడుగు మావా, చాలా చండాలంగా అయితే ఉన్నది. లేట్స్ గో, ఇక పదండి మనం జల్ది జల్ది వెళ్ళేసి కార్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వచ్చేద్దాం అనమాట. కార్ మార్కెట్, లెట్స్ గో టు కార్ మార్కెట్. తెలిసి ఏదైనా రేర్ కార్ వస్తే మంచిగా ఉంటుంది మా కార్ మార్కెట్లో, అన్ని అవే డొగ్గు కార్లు ఉంటే మాత్రం కథమే. ఇక ఏ కార్ ఉన్నా కొన్ని ట్రై చేద్దాం. ఓకే, కొన్ని మంచి కార్స్ అయితే ఓపడుతున్నాయి ఇక్కడ మనకు. మస్టాంగ్ అయితే ఉన్నది ప్రజెంట్, మన దగ్గర ఎటువంటి మస్టాంగ్ లేదు కాబట్టి తప్పకుండా మనం మస్టాంగ్ పర్చేజ్ చేద్దాం అనమాట. మన మస్టాంగ్, వామ్మో ఇదేంది రా పెద్ద క్యారీ అని, ఇది కూడా లేదు గైస్, మన కలెక్షన్లో అయితే పెట్టుకుందాం అనమాట అది. లెట్స్ గో. దాని తర్వాత లంబోర్గినీ, రెండు లంబోర్గినీస్ అయితే ఉన్నాయన్నమాట, వీటిని అయితే పర్చేజ్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా మనం. ఓహో, చాలా డ్యామేజ్ అయితే ఉన్నది అనమాట కాబట్టి దీన్ని మనం 2 lakhs అయితే కొనాలన్నమాట. 2 lakhs కన్నా ఎక్కువ అయితే అస్సలు పెట్టకూడదు గైస్, ఎందుకంటే మనమే డేంజర్ పడిపోతాం అనమాట. 2 lakhs అయితే ఇవ్వట్లేదు. ఓకే గైస్, 2 lakhs అయితే వాడు ఇవ్వట్లేదు అనమాట కాబట్టి 2 lakhs 50,000 అయితే మనం ఆఫర్ చేద్దాం అనమాట. లెట్స్ గో, 2 lakhs 50,000. వామ్మ వీడు ఇవ్వట్లేదు ఎందుకు? ఓకే, 2 lakhs 70 ఈ లాస్ట్ అనమాట. నేను దీనికన్నా ప్రైస్ అసలు ఎక్కువ ఈ తీసుకోను, అసలు ఇయ్యను కూడా ఇయ్యను. ఓకే, 2 lakhs 70 అయితే ఒకటి కొనేసాం. నెక్స్ట్ ఇది కొంచెం బాగానే అవపడుతుంది. మేడం గారు ఎంత ఇది? లంబోర్గినీసే లంబోర్గినీస్, మన షోరూమ్ అంతా లంబోర్గినీస్ తోని మొత్తం నిండిపోయింది అనమాట. ఓకే, ఇది వచ్చరికి 3 lakhs అయితే తీసుకుందాం, బాగానే ఉన్నది ఇది. ఓకే, 3 lakhs 30 lakhs అని ఇంకొట్టింది. ఓకే, 3 lakhs. లెట్స్ గో, రెండో కార్ కూడా వచ్చేసింది అనమాట. ఓకే, దాని తర్వాత ఏమో గైస్, మనం మస్టాంగ్ తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. మన మస్టాంగ్, మస్టాంగ్ ఇచ్చేసే మావా. మస్టాంగ్ ఎంత? 32 20 ఇచ్చేసా రాదు? 20,000 కి అయితే అడిగినాం అనమాట. లెట్స్ గో. ఓకే, 25,000 ఇప్పటికైనా ప్లీజ్ 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 25,000. వామ్ ఓవర్ నైన్. ఓకే, 29,000 ఇక లైస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 29,000. వామ్మో ఈ మేడం మాత్రం గట్టిగానే మనతో నెగోషియేట్ చేసేసింది అనమాట. లేట్స్ గో గైస్. అలాగే మనకు ఒక క్యారవాన్ కావాలి, ఆ క్యారవాన్ అసలు మంచిగా లేదు కాబట్టి ఈ క్యారవాన్ లాంటిది బాగున్నది కాబట్టి చూద్దాం మరి. 15,000 ఏబిఎస్ దీని పేరు ఏంద్రా ఇది? ఒక 10,000 5,000 ఇచ్చేసే మావా. 50,000 కొట్టిన, సారీ 5,000. ఓకే, 8,000 ఇదైతే మంచి ప్రైస్ గైస్, ఇక ఇచ్చేసే అలవాడు మనకు ఓర్ని. ఓకే, 9,000 వీడేంద్రా నాయన, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంది నా క్యారవాన్ పెట్టుకుని వీడు. లెట్స్ గో గైస్, ఫైనల్లీ క్యారవాన్ కూడా కొనేసాం అనమాట. ఇక అన్నిటిని అయితే పంపించేసా. దీన్ని వచ్చరికి మన రిపేర్ సెంటర్ కదా, గ్యారేజ్ కదా పంపించేసేద్దాం. మన మస్టాంగ్ తీసుకొని వెళ్ళిపోదాం, దీన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా. అయ్ లోపల ఊకోక మామా. ఓకే, మన పార్కింగ్ లాట్లకి అయితే పంపించేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. 3 పార్కింగ్ లాట్లు అయితే పంపించేసినాం. దాంతోపాటు గైస్ ఇక పదండి మనం మస్టాంగ్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట. మస్టాంగ్, లెట్స్ గో గైస్. దీని అయితే మంచిగా మోడిఫికేషన్ అయితే చేద్దాం అనమాట. ఓకే పదరా మామా. ఓ ఓ ఓ, పక్కదన్న కొత్త కార్, కొత్త కార్ వాయమ్మా. కొంచెం కెమెరా యాంగిల్ మార్చేద్దాం. వావ్, ఈ యాంగిల్ చాలా బాగున్నది కదా, కాకపోతే చండాలంగా ఉన్నది. ఓకే లెట్స్ గో గైస్, దీని అయితే మంచిగా అప్గ్రేడ్ చేద్దాం. ఓ షాట్, అయ్యో అప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యో అక్కడ ఇంద్రా కార్ మీద కార్ ఉంది. ఓకే పదండి గైస్, మంచిగా అయితే అప్గ్రేడ్ చేద్దాం. దీని అయితే నాకు తెలిసి ఇంతకుముందు గుద్దేసా కదా కాబట్టి దాని అయితే మంచిగా రిపేర్ చేయాలి మన మస్టాంగ్ని. ఇదిగో మావా, $31 ఓ తక్కువనే. ఓకే ఫాస్ట్ ఫాస్ట్ వేసేసి. ఓకే గైస్, ఇది కూడా మన కారే అనమాట. అరే యార్ ఇక పదండి, దీన్ని అయితే తీసుకుని వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో నేను ఇక్కడనే పడేసి మర్చిపోయాను అనమాట, అందుకే అది నాట్ ఇన్ ఆఫీస్ అని చూపిస్తుంది. లెట్స్ గో పదండి, దీన్ని ఇదే కలర్లో అయితే పెట్టేద్దాం అనమాట. ఆల్రెడీ టర్బో కూడా ఉన్నది కాబట్టి డైరెక్ట్ లోపలైతే పడేద్దాం కార్ని.
ఓకే యాక్సిడెంట్ కావద్దు, లెట్స్ గో. ఓకే ఈడ పెట్టేద్దామా, ఈడ ఉండు మావా నువ్వు. ఓకే చెప్పు మావా. ఓర్ని గైస్ నేను 10 lakhs పెట్టలేదు, 1 lakh పెట్టా అనమాట. ఒక నిమిషం ఆగండి, మనం చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఓర్ నాయన ఇలా అయితే కష్టమే అనమాట. మనం 1 lakh ఎట్లా పెట్టారా నాయన? నేను 1 lakh కాదు మావా, 10 lakhs. ఆల్ రైట్ గైస్ ఇప్పుడు పెట్టాం అనమాట కరెక్ట్. ఓకే ఇప్పుడు 10 lakhs పెట్టేసిన. అయ్యా బాబోయ్ వీడు మంచిగా ఉన్నాడు, వాడు వచ్చరికి 1 lakh కొనేద్దామని చూసేసి డైరెక్ట్ ఇచ్చారా మావా, తీసుకుని వెళ్ళిపోతా అంటుండు. చెప్పండి మేడం ఎంత? 9 lakhs కా? ఓకే ఎంత మేడం? మేడం ఓ ఐ నీడ్ టు థింక్. ఓకే చెప్పండి. 6 lakhs అట బార్గెన్, 7 lakhs ఫైనల్ ప్రైస్. తీసుకుని తీసుకోలేకపోతే లేదు మా చెట లేదు మామూలు ఉండదు. 7 lakhs చూద్దాం మరి. ఓహో 7 lakhs కొనేసేసింది. ఓకే వెళ్ళిపోతున్నారు అందరు. ఓకే లెట్స్ గో గైస్. ఇక మనం రిమైనింగ్ కార్స్ కూడా తీసుకొచ్చి మన లోపలైతే పెట్టేద్దాం. కాకపోతే దానికన్నా ముందు వారు నాయన ఇవ్వేంద్ర ఎలా ఉన్నాయి? ఓకే లోపలైతే పెట్టేద్దాం పదండి కలిసి వీటికి. ఓకే దీనికి టర్బో లేదు, దీనికి టర్బో కూడా వేపియాలి. వామ్మో చాలా వర్క్ ఉన్నది గైస్ ఈరోజు, ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉన్నది అనమాట మన గ్యారేజ్లో. ఓకే దీనికి అయితే మనం టర్బో ఇప్పిద్దాం. ఓ ఏమన్నా జరిందా? లెట్స్ గో టర్బో ఇప్పియాలి మావా దీనికి. ఇగో టర్బో టర్బో లెట్స్ గో, దీనికి అయితే టర్బో ఇప్పిద్దాం. ఓ ఎటు వెళ్ళిపోతున్నామే చిచ్చా. ఓకే డ్రిఫ్ట్ కిట్, రేసింగ్ కిట్టు, టర్బో, ఎన్వేస్, ఇక మిగతా అన్ని. ఓకే మిగతా అన్ని పక్క పర్ఫెక్ట్గా అయితే ఉన్నది అనమాట. దీన్ని ఇదే కలర్ పెట్టిద్దాం, పంపించేసేద్దాం మన పార్కింగ్ లాట్కి. పార్కింగ్ లాట్కి అయితే పంపించేసినాం. కాకపోతే ఇక్కడ మన ఫస్ట్ మన రేర్ కారు, మన మస్టాంగ్ అనమాట. ఓకే మనం మస్టాంగ్ అయితే తీసేద్దాం. రేర్ కార్ అంటే మన లంబోర్గినే రేర్ కార్ గైస్, మన మస్టాంగ్ చాలా తక్కువ, జస్ట్ $30,000 అనమాట మన గేమ్లో. ఓకే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ అయితే వేపిద్దాం గైస్. గోల్డ్ మస్ట్ అయిన అనమాట, గోల్డ్ కలర్ పెడదాం మొత్తం. మొత్తం గోల్డ్ వేపిద్దాం గైస్. ఓకేనా, మొత్తం గోల్డ్ అయితే వేపిచ్చేద్దాం. ఇదిగో మామ గోల్డ్ కావాలి నాకు. ఓకే గోల్డ్ అయితే వేపిచ్చేసేసిన అనమాట. దీన్ని మొత్తం పాలిష్, ఈ మాత్రం పాలిష్ సరిపోతుంది. ఓకే గైస్ మన గోల్డెన్ మస్టాంగ్ యూజ్ చేశారు కదా, అద్దరిపోయింది. లెట్స్ గో, దీనికి మంచి పెయింటింగ్ కాదు, నెక్స్ట్ దీనికి మంచి రేసింగ్ కిట్ అయితే వేపిస్తే సరిపోతుంది అనమాట. ఓకే మంచి రేసింగ్ కిట్, రేసింగ్ కిట్టు, టర్బో, టీసీఎస్. వామ్మో దీనికి టీసీఎస్ కూడా ఏదేదో ఉన్నది అనమాట. కాకపోతే దీనికి వీల్స్ ఇదే సెట్ అయిపోయింది. లెట్స్ గో పదండి, మన గోల్డెన్ మస్టాంగ్ అయితే తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోదాం, మన షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. వా అద్దరిపోయింది గైస్ మన గోల్డెన్ మస్టాంగ్. గైస్ నాకు ఎందుకో నాకు అన్ని గోల్డ్ వేపియాలనిపిస్తుంది. ఇప్పుడు మన లంబోర్గిని తీసుకున్నాం కదా, దాన్ని కూడా గోల్డ్ అయితే వేపిచ్చేసేద్దాం. అప్పుడు చాలా బాగుంటుంది మొత్తం. ఈరోజు మనం పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క కార్కి మొత్తం గోల్డ్ కలర్ అయితే వేపిద్దాం. అప్పుడు మన గోల్డెన్ కార్ గోల్డ్ కార్ కలెక్షన్ అయితే అయిపోతుంది. ఓకే ఇక్కడ మనకు ఒక కొత్త కస్టమర్ కూడా వచ్చేసిండు అనమాట. 10 lakhs, 5 lakh 60,000. సారీ డోంట్ సెల్ మావా, నేను అయితే అమ్మలేను నేను. ఓ సేమ్ అదే వ్యక్తి. ఓకే యస్ 10 lakhs. 7 lakhs అయితే చెప్దాం గైస్ ఆగండి. 7 lakhs అనమాట. 7 lakhs మావా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. సారీ మావా డోంట్ సెల్ గైస్. అందరూ అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే అడుగుతున్నారు అనమాట, మన వల్ల కాదు. అంత ప్రైస్కి అసలంటే అసలు సేల్ చేయలేదు. ఓ 6 lakhs. ఓకే బార్గెన్ చేద్దాం ఆగండి. 7 lakhs, 7 lakhs అయితే చెప్దాం. ఓకే అది లెక్క మామూలుగా ఉండదు, అమ్మేసాం అనమాట. ఆల్రెడీ మన దగ్గర గోల్డెన్ ఆడి అయితే ఆల్రెడీ ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర గోల్డెన్ మస్టాంగ్ కూడా ఉంది. అలాగే గైస్ మన దగ్గర బయట ఉన్న ప్రతి ఒక్కటి అయితే గోల్డ్ అయితే వేపిద్దాం అనమాట. 2 లంబోర్గినీస్ ఉన్నాయి, వీటిని కూడా గోల్డ్ అయితే వేపిచ్చేసేద్దాం ఫాస్ట్గా. ఓకేనా, అప్పుడు మన దగ్గర గోల్డ్ కార్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే కలర్ ఏడారు మామ. ఓకే లెఫ్ట్ సైడ్ కలర్ దీని కూడా ప్యూర్ గోల్డ్ అయితే వేపిస్తా చూడండి ఇప్పుడు. ఓకే మామ గోల్డ్ కారు, గోల్డ్ 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 గోల్డ్. ఆల్ రైట్ గైస్, మొత్తానికి అయితే $20,000 అట, $20,000 సరిపోయిందిరా మావా, $20,000 అయిందిరా నాయన. ఓకే దీని అయితే ఫుల్ మెటాలిక్ అయితే చేసేసినాం. దీన్ని కొంచెం మన నీట్గా కడిగితే తప్ప ఇది గోల్డ్ కలర్ లాగా అవ్వపడదు గైస్ చూడండి, మొత్తం దుమ్ము దుమ్ము ఉన్నది అనమాట. మనం ఉన్నాడు కదా మన వర్కర్, మన ఎంప్లాయీ, మనం ఒక వర్కర్ని అయితే పెట్టుకున్నాం కదా, ఆ వర్కర్ అయితే మనం కడగట్లేదు అనమాట బాటగాడు. ఓకే వర్కర్ మావా వచ్చేసాం మావా ఫాస్ట్గా. లేట్స్ గో గైస్, ఇంకో గోల్డెన్ లంబోర్గిని కూడా ఉందన్నమాట, ఇంకొకటి 4, ఆ దాన్ని కూడా మొత్తం గోల్డ్ అయితే వేపిచ్చేసేద్దాం ఈ కార్ని కూడా. అరే బాబా ఏంద్రా ఇది? ఓకే యాక్సిడెంట్ అయితే అయిపోయింది ఇక్కడ. తీరా తీరా బైక్ తీ, అది లెక్క మామూలుగా అయితే తీయలేదు. ఓకే గైస్ బ్లాక్ కలర్ అయితే ఉన్నది, కాకపోతే దీనికి కలర్తో పాటు ఓకే దీనికి డ్రిఫ్ట్ కిట్ ఇవన్నీ కూడా వేపియాలన్నమాట. వేపిచ్చేద్దాం, మన దగ్గర 56 lakhs అయితే ఉన్నాయి గైస్, ఫుల్ అంటే ఫుల్ డబ్బులు అయితే ఉన్నాయి. ఏ తీరా బాబు ఎంతసేపు రా, తీ రొక్కు కారు వాంది ఇక్కడ లంబోర్గిని వచ్చేసిందిరా మావా. ఓకే లెట్స్ గో, దీని కూడా గోల్డ్ కలరే, గోల్డ్ ఇది కరెక్ట్ గోల్డే అనుకుంటా. ఓకే ఇప్పుడు చేంజ్ చేసింది. అబ్బో ఇది వచ్చారు గ్రీన్ ఉండేది, గ్రీన్ వద్దు, గోల్డ్ 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 గోల్డ్. ఓకే గోల్డ్ అయితే చేసినాం, దీని అత్తరికి మళ్ళీ ఫుల్ పాలిష్, ఈ మాత్రం పాలిష్ సరిపోతుంది. వామ్ మరింత స్మూత్నెస్. ఓకే ఇది వద్దు, ఇంత సరిపోతుంది. అలాగే దీని కొంచెం రిపేర్ అయితే ఉన్నట్టున్నది, రిపేర్ కూడా ఏపీ చేసేద్దాం, అప్పుడే కొంచెం నీట్గా అయితే ఉంటుంది అనమాట. పదండి ఫాస్ట్ ఫాస్ట్గా రిపేర్ కూడా ఏపీ చేసేద్దాం. లెట్స్ గో. అయ్యో దీనికి బూస్ట్ లేదురా, బూస్ట్ కూడా వేపియాలి. ఓకే మల్టీప్లేయర్ ఉంటే అయిపోవు అనమాట, ఒక 4-5 ఇట్లా గోల్డెన్ కార్స్ తీసుకొని మంచిగా ఇట్లా ర్యాలీ లాగా వేసేటోళ్ళం. ఆల్ రైట్ గైస్ ఇక పదండి దీని. ఓ ఫుల్ అంటే ఫుల్ రిపేర్స్ ఉన్నాయి అనమాట, $33,000 అయితే అవుతున్నాయి.
ఓ నాయనో ఇన్ని డబ్బులు ఏంద్రా బాబు. ఓకే మనోడు అయితే మంచిగా రిపేర్ అయితే చేస్తున్నాడు. దానికన్నా ముందు గైస్ మనం ఒకసారి జంక్ యార్డ్ కి అయితే వెళ్ళేసి వచ్చేద్దాం అనమాట మన జంక్ యార్డ్. ఓకే జంక్ యార్డ్ ఏమున్నాయి మావా? ఓకే ఇవన్నీ ట్రాష్ అయితే ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క ట్రాష్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం మనం. గైస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాం గానీ మనకైతే ఎక్కువ డబ్బులు వేయట్లేదు చూడండి. $15 అయితే వచ్చేసినాయి అనమాట. ఎక్కడ సరిపోతే చెప్పండి $15. అటు ఇటు నైబర్హుడ్ కి కార్ మన కార్ మార్కెట్ పోనీకి మన బస్ ఛార్జీలు అయితే అనమాట. ఆల్ రైట్ గైస్ మొత్తానికి ఇది కూడా రిపేర్ అయిపోయింది అనమాట. అరే యార్ అప్పుడే ఉప్పే నైట్ అయిందిరా. ఓకే కార్ ఏదిరా, కార్ తీసుకొని రావట్లేదు నైట్. అరే ఓరి నాయన గైస్ కార్ తీసుకొని అయితే రావట్లేదు అనమాట. కాబట్టి పదండి ఈ రోజు అయితే స్లీప్ అయితే వేసేద్దాం జల్దీ జల్దీ మన నైబర్హుడ్ కి వెళ్ళేసి. చూడండి ఒకసారి మిస్టర్ క్యారేజ్ ఎలా ఓపిస్తుంది చూడండి, వేర్ లెవెల్ అయితే ఉంది కదా. ఓకే ఇంకా మనం అది ఉంది చూసినారా క్యారీ వ్యాను, దాన్ని కూడా మంచిగా అయితే రిపేర్ చేయాలన్నమాట. ప్రజెంట్ మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకేనా ఇంటికి వెళ్ళేసి స్లీప్ అయితే వేసేద్దాం. ఇక్కడ చీకటి పడితే వాడు డైరెక్ట్ కార్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు. అంతలో అలాంటి అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఓకే 7,92,000 మనకైతే ఈరోజు ప్రాఫిట్. ఓకే గాయ్స్ ఈరోజు వచ్చరికి ఆప్షన్ అయితే ఉన్నది అనమాట. పదండి మనం ఆప్షన్ కూడా వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్ గా. దానికన్నా ముందు మన ఆఫీస్ దగ్గర మన గ్యారేజ్ లో మన లంబర్గిని నైట్ అయితే పెట్టాం కదా, దాన్ని అయితే తీసుకుని రావాలి ఫాస్ట్ ఫాస్ట్ గా. దాన్ని కూడా ఫుల్ గోల్డ్ అయితే చేయాలన్నమాట. పద 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 పద. ఓకే ఈ రోజు కూడా ఏమైనా కార్స్ సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. 4 PM కి అయితే స్టార్ట్ అవబోతుందా ఆక్షన్? ఓకే 4 PM అంటే మనకు చాలా టైం ఉన్నది గైస్. ఇంకా మనం కార్స్ ని అన్నిటిని అయితే సేల్ కి అయితే పెట్టచ్చు అనమాట. ఓకే పదండి దీనికి ఎన్వాయిస్ అదే మన టర్బో అయితే వేపిద్దాం. ఇదిగో మామ టర్బో 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 వేపియాలి దీనికి. ఓ టర్బో లేదా, రేసింగ్ ఇట్ ఆల్రెడీ ఉన్నది. ఓకే ఎన్వాయిస్ ఈ రెండు అయితే వేపించేసేద్దాం. అలాగే వీల్స్ అయితే మంచి వీల్స్ పెట్టాలి గైస్. దీనికి సూపర్ డూపర్ వీల్స్ వేపిద్దాం చూడండి ఇప్పుడు. లెట్స్ గో రేసింగ్ ఎందుకు స్పోర్ట్స్ కార్ వీల్స్ అయితే ఏపించేసాం అనమాట. దీన్ని తీసుకుని లోపల పెట్టేస్తే మనోడు క్లీన్ చేసేస్తాడు అనమాట. కే విండోస్ లోపల నుంచి వెళ్ళిపోదాం. ఓకే మా ఈ గోల్డెన్ కార్స్ మంచిగా నీట్ గా అడుగు. ఆల్ రైట్ గైస్ ఇక మొత్తం చూడండి 1, 2, 3, 4 ఇవన్నీ సూపర్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. లైన్ లో పెట్టి సేల్ చేయొచ్చు మనం. లెట్స్ గో గైస్. అలాగే మన దగ్గర ఒక క్యారీ వ్యాన్ ఉన్నది కదా, దీని అయితే రిపేర్ చేపిద్దామా. పదండి క్యారీ అమ్మో సరే రిప్ అయింది, ఎలారా తీసుకెళ్లేదు దీన్ని గైస్. దీని అయితే రిపేర్ చేయించను, డైరెక్ట్ తీసుకుపోయి పైన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే దీన్ని సేల్ చేయను, మన కలెక్షన్ లో అయితే పెట్టుకుంటా. కలెక్షన్ లో పెట్టడానికి నేనైతే ఇది కొన్నాను అనమాట. ఉరియమ్మో వీలేంద్ర ఎలా తిప్పుతున్నాడు కామెడీగా. ఓరే హ్యాండింగ్ వీల్ చూడండి గైస్. అయ్యయ్యో స్టీరింగ్ వీల్ చూడండి ఎలా తిప్పుతున్నాడు. ఓవర్ నాయన ఇది ఎక్కడికి ఇచ్చిరా మావా. ఓకే లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏ కోలో సిమ్ సిమ్ లెట్స్ గో. మనం పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. ఓకే సరిపోతుంది. బ్రేక్ ఏరా బ్రేక్ ఏరా రే బ్రేక్ ఏరా మళ్ళీ కింద పడిపోతుంది. ఇంత పెద్ద హెవీ వెహికల్ మనం ఈ లిఫ్ట్లో అయితే వాడుతున్నాం అనమాట. అయ్యో బాబోయ్. ఓకే ఓకే మొత్తం 7 గాడికి వణుకుతుంది. ఆల్ రైట్ ఫైనల్ అయితే వచ్చేసినాం. దీని అయితే ఇక్కడ మంచిగా అయితే ఫుల్ అంటే ఫుల్ స్పేస్ ఉన్నది గైస్. ఈ స్పేస్లో మనం అయితే మంచిగా పార్క్ చేయొచ్చు. ఓకే ఓకే దీని అయితే కరెక్ట్ ఈ వెనకాలని పెట్టేస్తా. ఓ నాయన ఇదేంద్రో నాయన సౌండ్ వామ్మా స్టైల్ గా మరో వెనకాల చేయి పెట్టి తిప్పేస్తున్నాడుగా. ఓపీ ఓకే ఓకే కరెక్ట్ ఇక్కడ ఆపేద్దాం. లెట్స్ గో గైస్ కొంచెం ముందు పోదాం, ఆపేద్దాం అనమాట. లెట్స్ గో గైస్ మన ఫైనల్ అయితే క్యారీ వ్యాన్ కూడా మన కలెక్షన్ లో అయితే పెట్టేసాం అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సూపర్. లెట్స్ గో. కాకపోతే ఇక్కడ ఉన్నాయి చూసినారా ఏదైనా రేర్ కార్స్ పెడదామని వెయిట్ చేస్తున్నాను అనమాట. కాకపోతే మనకి ఎటువంటి రేర్ కార్స్ అయితే రావట్లేదు. ఓకే పదండి ఫాస్ట్ ఫాస్ట్ గా మనం లిఫ్ట్ తో కిందకైతే వెళ్ళిపోదాం. అలాగే గైస్ ఇంకా మనం చేసే వర్క్ చాలా అయితే ఉన్నది అనుకుంటా. ఓకే అలాగే మన గోల్డెన్ కార్స్ అన్ని ఒక్క ప్లేస్ లో అయితే పెడదామా, వన్ బై వన్ ఒక్క లైన్ లో అయితే పెడదాం. ఆగండి గోల్డెన్ కార్స్ ని. లెట్స్ గో గైస్ సూపర్ అనమాట. మన గోల్డెన్ కార్స్ అన్ని లైన్ లో అయితే పెట్టేసినాం. దాంతోపాటు మన దగ్గర ఈ ఆడి ఉన్నది, ఆడిని కూడా పెట్టాలి గైస్. ఆడి మాత్రం ఫుల్ పికప్ లో అయితే ఉన్నది అనమాట. కాబట్టి ఈ కార్ ని అసలంటే అసలు చేయలేను. సూపర్ అంటే సూపర్ అయితే వెళ్తుంది అనమాట. ఒకసారి మీకు అయితే బయటికి తీసుకెళ్లి చూపిస్తా. అమ్మో ఇంత పికపా, ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. ఆగండి బయటికి తీసుకెళ్తా చూడండి చూడండి. 3, 2, 1 లెట్స్ గో. అమ్మో గైస్ ఈ ఆడి యొక్క సూపర్ కార్ గైస్. ఈ ఆడి హై స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు. ఓకే వామ్మో వామ్మో ఓర్ నాయను అద్దరు కొట్టేస్తుంది అనమాట. వేర్ లెవెల్ అయితే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ అన్ని డొక్కు కార్స్ ఉన్నాయి, మంచి కార్ తో రేస్ చేద్దాం అంటే. లెట్స్ గో గైస్. కాకపోతే చూడండి వేర్ లెవెల్ వెళ్తుంది గైస్. కార్ మాత్రం వేర్ లెవెల్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. వామ్మ ఇంకా టర్బో యూజ్ చేయట్లేదు, టర్బో యూజ్ అయితే కథమే. వామ్మ వామ్మ వామ్మ. ఓకే గైస్ ఇది వచ్చరికి ఆటోమేటిక్ టర్బో వేసుకుంటుంది అనమాట. నేను బటన్ క్లిక్ చేయ ముందుగా చూడండి. వామ్మ ఇదేం అప్డేట్ నాయన. ఓకే ఇలా రావాలంటే మనం ఏం చేయాలో ఏందో మరి. నేనైతే ఆ రిపేర్ షాప్ లో ఒకసారి వెళ్ళేసి చూస్తా. లెట్స్ గో. మా యాంగిల్ అయితే మారాలి, యాంగిల్ చాలా చెండాలంగా ఉన్నది. ఓకే ఇది కూడా వద్దు. ఓకే ఈ యాంగిల్ బెటర్ అనమాట. వామ్మో చూడండి కింద కింద అయితే టర్బో అయితే ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓ అరే నాయనో ఈ స్పీడ్ అయితే మనం తట్టుకోలేము అనమాట. ఓకే మనం అయితే కార్ తీసుకొని లోపల పెట్టేద్దాం గైస్. ఓకేనా మన గోల్డెన్ కార్స్ లో అయితే పెట్టేద్దాం. ఆల్ రైట్ ఇదిగో మా గోల్డెన్ కార్స్ లో ఇంకో కార్ కూడా వచ్చేసింది. కాకపోతే ఆగండి ఆ లంబోర్గిని కూడా మనం అయితే గోల్డెన్ కార్ అయితే వేపిద్దామా. ఏ ఓకే దాన్ని కూడా చేపిద్దాం. ఆగండి లేట్స్ గో గైస్. మనం 4 కార్స్ అయితే చేపిద్దాం అని చెప్పిన 4 కార్స్ అయితే పర్ఫెక్ట్ అయితే చేపించేసిన అనమాట మన గోల్డెన్ కార్స్ లాగా. మన ఆడి ఉన్నది, మస్టాంగ్ ఉన్నది, అలాగే మన లంబోర్గినీస్ 2 అయితే ఉన్నాయన్నమాట. లేట్స్ గో గైస్. అయ్యో ఇరికిన్రా. ఓకే
చూడండి ఎన్ని అవుతున్నాయో. వావ్, సూపర్ అయితే సూపర్ అవుపిస్తున్నాయి అనమాట. లెట్స్ గో గైస్. ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే లెట్స్ గో టు ఆక్షన్ అనమాట. ఆక్షన్ వచ్చేసరికి మనకు 4 PM అయితే ఉన్నది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి గైస్. ఇంకా మనం ఏం చేయలేము అనమాట. గైస్ మన డార్జ్ పేపర్ ఉన్నది కదా, దీనికైతే ఇదే కలర్ అయితే ఉంచేద్దాం మనకు. చాలా బాగున్నది, బ్యాట్ మ్యాన్ కార్ లాగా సూపర్ అయితే ఉన్నది అనమాట. ఓకే, అలాగే ఏదన్నా మన సేల్కి అయితే పెట్టేద్దాం గైస్. ఈ రోజు మన దగ్గర ఏమున్నది ఆగండి, ఇక్కడ ఒక లంబో ఉంది, దీని కూడా సేల్కి అయితే పెట్టేద్దాం. అలాగే అక్కడ ఒక లంబో అవుతుంది అనమాట. ఈ రెండింటి అయితే మన సేల్కి అయితే పెట్టేద్దాం. దీనికి గైస్ మనం 8 lakhs అయితే పెట్టేద్దాం తప్పకుండా. 8 lakhs ఓకే, ఆన్ సేల్. ఓకే, ఏది సేల్కున్నది రాబాయ్, ఇదేనా సేల్కున్నది, ఇది కాదు. ఓకే, అది సేల్కి అయితే వచ్చేసింది అనమాట. ఓకే, ఈ బ్లాక్ కలర్ లంబర్ని కూడా మనం అయితే సేల్కి అయితే పెట్టేద్దాం. లంబర్గిని నాకు తెలిసి ఇదే కావచ్చు. ఓకే, దీన్ని అయితే మనం 8 lakhs, ఇది కూడా 8 lakhs అయితే పెట్టేద్దాం అనమాట. మేబీ ఇదే. ఎస్ గైస్, మన బ్లాక్ అండ్ రెడ్ కలర్ లంబర్గినీస్ అయితే మనం సేల్కి అయితే పెట్టేసినాం అనమాట. ఈ పాటికి నాకు తెలిసి మన వాళ్ళు బయటికి కూడా రావాలి ఈ పాటికి. ఓకే, మన ఆఫీస్ కూడా ఓపెన్ అయితే ఉన్నది అనమాట. ఆల్రెడీ గైస్ మన 2 cars అయితే సేల్కి అయితే పెట్టేసాం అనమాట. ఇక పదండి, మనకి ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. లెట్స్ గో టు కార్ ఆక్షన్ గైస్. ఈరోజు కార్ ఆక్షన్ లో మనకు ఎటువంటి కార్ వస్తుందో చూసుకోవాలన్నమాట. లెట్స్ గో. అది లెక్క, అలా తిప్పి తిప్పి కొట్టాలి, అలా గుద్దుకోవాలన్నమాట. లెట్స్ గో గైస్. పదండి, దీన్ని మాత్రం పిచ్చి కొరడు కొట్టేస్తున్నాం, రిపేర్ కూడా చేయట్లేదు గైస్ దీన్ని మనం. ఓకే, టికెట్ అయితే వచ్చేసింది. ఏ జరగడు రా బాబు. ఓకే, ఓహో, డొక్కు కార్ అయితే వచ్చేసింది గైస్. ఇక నెక్స్ట్ కార్ కోసం వెయిట్ చేద్దాం, ఈ కార్ మనకు అవసరం లేదు. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ టెస్లానా? టెస్లా ఆల్రెడీ మన దగ్గర ఉన్నది గైస్. ఈ కార్ కూడా మనకు అవసరం లేదు, మనం నెక్స్ట్ కార్ కోసం మళ్ళీగా వెయిట్ చేయాల్సిందే. ఓకే, అరే యార్, ఇదేందిరా, ఇది ఎక్కడ డొక్కు కార్ రా నాయన? గైస్ ఇంకోసారి కార్ యాక్షన్లో గందికే నాకు రావద్దు కాదనమాట. ఏందిరా నాయన, అదే చూడండి డొక్కు కార్ వస్తుంది. మన GTRs ఇవి, మన మజాడా కార్స్ ఇవిరా. అరే ఇది అదన్న ఇయ్యరా గైస్. ఇక నెక్స్ట్ కార్ కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సిందే మనం. ఓకే ఓకే, అరే యార్, ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేసాం చూడండి. ఇక్కడ ఏదో తొక్కల కార్ వచ్చేసింది ఇది. ఓకే పదండి, దీన్ని కూడా తీసుకెళ్ళిపోదాం గైస్. దీనికి మనం గోల్డ్ కలర్ అయితే వేయించేద్దాం అనమాట. ఓకే ఓకే, మనకి ఇచ్చేసరే ఎక్కువ హై రేట్ పెట్టేద్దాం అండి, పెంచుదాం హై రేట్ పెట్టి. ఓకే, 1 lakh లోపల అయితే తీసేసుకుందాం గైస్ ఈ కార్ని. కొంచెం వింటేజ్ కార్ లాగా అయితే ఉందన్నమాట. ఇచ్చేసేయండి బాబా, ఇచ్చేసేయండి మాకు. అమ్మో, చాలా మంది బిడ్డింగ్ అయితే వేస్తున్నారు ఈ వింటేజ్ కార్ కోసం. ఈ కార్ ఎలాగైనా మనం కొనాల్సింది. లెట్స్ గో, కొనేసాం గైస్. ఈ ఫౌండ్ అండ్ ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ మనకెందుకు కానీ. ఓకే, ఈ కార్ని ఫాస్ట్గా మన పార్కింగ్ లకి పంపించేద్దాం. ఓకే గైస్, యాజ్ టీజ్గా మన కార్ ఆక్షన్లో మన దరిద్రం చాలా చండాలంగా అయితే ఉన్నది అనమాట. దరిద్రం ఎందుకంటే గైస్ మనకు ఈసారి కూడా ఎటువంటి రేర్ కార్ అయితే రాలేదు కాబట్టి. పదండి, ఇదేదో మంచి వింటేజ్ కార్ అయితే దొరికింది మనకు. దీన్ని అయితే తీసుకొని వెళ్ళిపి మంచిగా అయితే మంచి గోల్డ్ కలర్ అయితే వేయించేద్దాం అనమాట ఈ కార్కి. ఓకే ఓకే, దీనికి టర్బో గిర్బో ఏమైనా ఉన్నదా? అమ్మో, చాలా అంటే స్లోగా అయితే వెళ్తుంది కాబట్టి గైస్ పర్లేదు, మంచిగా ఉన్నది అనమాట. 1890s కార్ లాగా. ఓకే గైస్, మన కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట కాబట్టి ఆగండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కలర్ వేయించేసి లోపలికి అయితే తీసుకెళ్ళిపోదాం. ఏయ్ జరగరా బాబు, ఓరి నీ హారం కొడతా కానీ వీడు జరగరా. ఏ జర్రా జర్రా నాయన, అరే నీ తొక్కల కార్ తీరా పక్కకి. లెట్స్ గో, మన ఛాన్స్ అయితే వచ్చేసింది. దీని వీల్స్ చాలా బాగున్నాయి గైస్, దీనికి అయితే వీల్స్ అవే అయితే ఉంచాలన్నమాట. ఇదిగో మామ, గోల్డ్ కలర్, గోల్డ్ గోల్డ్ గోల్డ్. లెట్స్ గో గైస్, ఫుల్ పాలిష్ అయితే వేయించేసినాం అనమాట. ఓకే, ఇక పదండి, దీనికైతే టర్బో ఏమన్నా చేయొచ్చా మనం చూద్దాం. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఆటో ఎలక్ట్రిక్స్ అండ్ ట్యూనింగ్ ఎలక్ట్రానిక్స్. ఓకే బ్రేక్. ఓకే లెట్స్ గో. దీనికి అయ్యో, ఓ నాయన మళ్ళీ వెళ్ళిపోయింది కదరా వీడు. ఓకే గైస్, ఇక పదండి, మళ్ళీ అయితే మార్నింగ్ కలుసుకుందాం అనమాట. చూడండి అంత ఫాస్ట్గా అయిపోతుంది గేమ్లో. అటు బయట వచ్చి కొనుక్కొని వచ్చిందో లేదో అప్పుడు అయిపోయింది అనమాట. మనోడు చూడండి మంచిగా వాచ్ చేస్తున్నాడు. నువ్వు చేయరా బాబు, ఈరోజుసారి కంటైనర్లో స్లీప్ అయిద్దాం గైస్. ఛానల్లో అయిపోద్దాం మన కంటైనర్లో స్లీప్ అయ్యాక. అదే గైస్, ఈ ఛానల్లో మీరు ఇంకా ఏం గేమ్స్ చూడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. ఓకే, మళ్ళీ కార్ ఆక్షన్ అయితే ఉన్నదనమాట. నాకైతే అవసరం లేదు ఆ కార్ ఆక్షన్, ఆడికి పోయినా కూడా టైం వేస్ట్ అనమాట. అన్ని డొక్కు కార్లు వస్తున్నాయి మనకైతే ప్రస్తుతానికి. పదండి, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, మళ్ళీ గోల్డెన్ కారు 700 అయినా. ఓకే, ఇదిగో మామ, దీనికి ఇన్వాయిస్ అయితే ఇప్పి, రేసింగ్ కిట్టు, ప్లేట్స్ గీట్స్ ఏం అవసరం లేదు. పదండి గైస్, సూపర్ అయితే రెడీ చేసినాం అనమాట. ఓకే, ఆల్రెడీ గైస్ మొత్తానికి అయితే దీని మోడిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నది. ఓహోహోహోహో, అద్దర కొట్టేస్తుంది అనమాట. లెట్స్ గో గైస్, దీన్ని కూడా మన గోల్డ్ కార్ కలెక్షన్లో అయితే పెట్టేద్దాం అనమాట. మన వాళ్ళందరూ షాక్ అయిపోతున్నట్టున్నారు. ఓ షట్, గుద్దేసిన. ఓకే ఫైనల్లీ ద గోల్డెన్ కార్ హియర్. ఏ మామ వచ్చి మంచిగా క్లీన్ చేయరా. ఓకే అవును గైస్, వీళ్ళకైతే ఇది అమ్మేసేద్దాం అనమాట. బాగా ఇరుకుటం అయిపోతుంది మన కార్ షోరూమ్. 8 lakhs. ఓకే కమర్ మామ, ఎంత ఇస్తావు? 5 lakhs. డోంట్ సేల్ మామ, సారీ, 5 lakhs 10,000 ఇస్తారా? నేను 8 lakhs చెప్పినా. ఓ నాయన ఉండరా, నీకు ఎంత అడిగి. ఓకే మన వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. పోనీలేండి గాయస్, ఇంకా మనకు ఫుల్ అంటే ఫుల్ కస్టమర్స్ అయితే వచ్చేస్తారు అనమాట. ఓకే మేడం గారు, ఎంత చెప్తారు చెప్పండి. ఓ మేడం గారు స్పెట్స్ అద్దరిపోయినా అనమాట. 8 lakhs. 7 lakhs మేడం, 7 lakhs ఇచ్చేస్తాం మేడం మీకు. 7 lakhs అయితే చెప్పినాం మరి, చూద్దాం. ఓకే లెట్స్ గో గాయస్, 61
61 lakhs అయితే ఉన్నాయన్నమాట ప్రెసెంట్. ఓకే ఇంకొక మేడం కూడా వచ్చేస్తుంది. ఆ మేడం అయితే ఆ కార్ అమ్మేద్దాం గైస్, ఎంతకంటే అంతకు అమ్మేసి చూడండి. నేను బార్గెన్ చేయండి డైరెక్ట్ సెల్ కొట్టేతా. ఓకే ఇక్కడ చూపిస్తే చూడండి మన గోల్డెన్ కార్, గోల్డ్ కార్ కలెక్షన్. ఇక్కడ మన గోల్డ్ కార్ కలెక్షన్ చూడండి. వావ్ వావ్ వావ్. ఓకే ఇదంతా మురికి మురికి ఉన్నది, ఏదో దీనికి ఏమైందిరా. ఇక చూడండి ఇక్కడ మొత్తం మురికి మురికి అయితే ఉంటుంది అనమాట. మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తా అని మన వర్కర్ ఏడరా బాబు. ఆల్రెడీ ఫైనల్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన కత్తున్నాడు ఎవరు వర్కర్ గా నేను ఎలా కొట్టాలరా నాయన. ఇక చూడండి వీడు. ఓకే గైస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం మరి 573 సెల్ తీసుకోండి మేడం. లెట్స్ గో ఇచ్చేసామన్నమాట. ఇక పదండి గైస్ ఫైనల్లీ అయితే చూసేశారు కదా మన గోల్డ్ కార్ కలెక్షన్ అయితే. వామో సూపర్ అంటే సూపర్ ఉన్నది అనమాట. ఇదైతే ఘోరంగా మెరుస్తుంది కదా. వామో చూడండి ఆ సన్నది ఇక్కడ దీని మీద పడుతుంటే సూపర్ అంటే సూపర్ అవుపిస్తుంది గైస్. ఇదొచ్చరికి వేర్ లెవెల్ అయితే ఉన్నది అనమాట మన గోల్డ్ కార్ కలెక్షన్. ఇలా మొత్తం ఒక గోల్డ్ కార్ కలెక్షన్ తీసేసి మన షోరూమ్ అయితే పెడతా ఎలా ఉంటుంది. సూపర్ అయితే సూపర్ ఉంటుంది కదా. చూద్దాం ప్రజెంట్ అయితే ఈ ఎపిసోడ్లో 4 అయితే కొనేసాం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం మన కార్ షోరూమ్ మొత్తం అన్ని కొనేసి ఒక ఫ్లోర్ మొత్తం అదే చేసేద్దామా లేదా అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఇక సరే మళ్ళీ గైస్ ఈ ఎపిసోడ్ మాత్రం ఇంతే అనమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గైస్. అలాగే ప్రతి ఒక్కరైతే కామెంట్ చెప్పండి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది. ఇక సరే మళ్ళీ గైస్ తిరిగి నెక్స్ట్ ఇలాంటి మంచి ఎపిసోడ్ అయితే కలుసుకుందాం. అంటే టాటా బై బై లవ్ యూ అండ్ టేక్ కేర్ గైస్.